జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. బీసీ ముఖ్యమంత్రి అనే నినాదము మయము గత 78 సంవత్సరాల నుంచి ఎన్నో గత ప్రభుత్వాలు కొన్ని హస్తరేఖలు మారిపోయినా ఇంకా హస్తం మాత్రం మా బీసీలకు ఏం న్యాయం చేయలేదు. ఇంకా మా కేసీఆర్ గారు కూడా ఓన్లీ మాటలు తప్ప గాలిలు తప్ప ఒక కోతాట తప్ప మా జనాలకు చేసింది ఏం లేదు. ఈరోజు నరేంద్ర మోడీ గారు ఒక బీసీ బిడ్డగా తెలంగాణలో బీసీ నినాదాన్ని బీసీలో బీసీ అంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదు ఒక బలమైన కమ్యూనిటీ భవిష్యం ఉన్న కమ్యూనిటీ బలప్రదమైన కమ్యూనిటీగా రేపు తెలంగాణలో డిసెంబర్ 3వ తారీఖున మీరందరూ చూస్తారు. చాలామందికి చంప మీద చెడేలమన్నట్టు మనకి రిజల్ట్స్ రాబోతున్నాయి. కాంగ్రెస్ బీఆర్ఎస్ ఇవన్నీ కొట్టుకుపోయి మా బీజేపీ మా మోడీ గారి సారథ్యంలో బీజేపీ పార్టీ ఒక శక్తిగా ఎదుగుతుందని చెప్పేసి ఈ శుభాముఖంగా చెప్తున్నాం. ఓకే నాగరాజన్, నన్ను చెప్పు, ఒక బీసీ ముఖ్యమంత్రి అయితే తెలంగాణ ఎట్లుంటుంది? ఇంతకుముందు ముఖ్యమంత్రులు వేరే వేరే కులాల వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు బీసీ వాళ్ళు వస్తే ఎట్లుంటుంది? ఒక బీసీ ముఖ్యమంత్రి తెలంగాణకి సీఎం అయితే ఎన్ని అనగారిన కులాలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా పైకి రావడానికి అవకాశం ఉంది. ఇంకొకటి, బీసీ ముఖ్యమంత్రి అయితే ఆ బీసీలు మళ్ళీ బీసీలకి ఎక్కువ సంఖ్యాబలంగా తెలంగాణలో బీసీ సంఖ్యాబలం ఎక్కువ ఉంది కాబట్టి 55% ఎబో ఉంది కాబట్టి వాళ్ళకి న్యాయం జరుగుతుందని మేము అనుకుంటున్నాం, తప్పకుండా జరుగుతుంది. అదే బీజేపీ పార్టీ నుంచి కంపల్సరీ బీసీ ముఖ్యమంత్రి అయితే తొలి బీసీ ముఖ్యమంత్రి అయిన ఘనత బీజేపీకి చేసింది ఈ తెలంగాణ స్టేట్లో జరుగుతుంది. జై నమో మోడీ, జై మోడీ, జై బీజేపీ. ముఖ్యమంత్రి బీసీగా ఉంటే ఎలా ఉంటుంది? ఇప్పుడు ఈ 78 ఏళ్ల స్వాతంత్రంలో ఇప్పటి వరకు మనకందరూ బీసీలు ఎస్సీలు ఎస్టీలు ఎక్కువ మంది ఉన్నారని చెప్పడం వరకే కానీ ఇప్పటి వరకు అది అమలు చేసిన వాళ్ళు ఒక్కళ్ళు లేరు. తెలంగాణ ఉద్యమం పేరు మీద నేను 2001 నుంచి నేను ఉద్యమకారుణ్ణి. నేను ఇప్పటి వరకు కూడా నేను నా కార్డు చూపిస్తాను. ఉద్యమకారులను మర్చిపోయిండు కేసీఆర్. ఓడెక్కేదాకా ఓడమల్లప్ప, ఓడ దాటినాక బోడమల్లప్ప లెక్క. ఇప్పుడు ఉద్యమకారులను మర్చిపోయింది. 1400 మంది మంచి ఎడ్యుకేషన్ పిల్లలు కష్టపడి చదువుకున్న వాళ్ళు అమరవీరులా చేసిరు వీళ్ళందరూ కలిసి, కానీ వాళ్ళకి చేసింది ఏం లేదు. ఇప్పుడు మనం ఈ తెలంగాణ ముఖ్యమంత్రి ఏంటంటే మనం కేసీఆర్ కోసం కొట్లాడి తెలంగాణ తెచ్చినట్టుగా అయిపోయింది. ఇప్పటికైనా సోవి తెచ్చుకొని మనం బీసీ ముఖ్యమంత్రిని గెలిపించుకొని 100% తెలంగాణలో బీజేపీ ముఖ్యమంత్రి వస్తుండు. మనం డిసెంబర్ 3 తారీఖు నాడు మనం ఊరూర పండుగ చేసుకుంటున్నాము. ఏ మాయ మాటలకు పడిపోయే రోజులు ఇప్పుడు లేవు. అందరూ తెలియకొచ్చిర్రు. ఇప్పుడు వాళ్ళ బిడ్డే ఏమేమో చేసింది. కొడుకేమో ఇప్పుడు వెనకటి నుంచి ప్రాజెక్టులు కట్టిర్రు, నవాబు కట్టని, కాంగ్రెస్ కట్టని, ఎవరన్నా ఇప్పటి వరకు చెక్కు చెదరలేదు. మొన్న ఒక డ్యామ్ అయితే డ్యామ్ మింకలు నీళ్లు పోయినాయి, చెక్కు చెదరలేదు. అది కొట్టకపోతే ఊళ్ళు కాల్ చేయాలన్నారు. ఇప్పుడు ఈయన కట్టిన ఈ 3 ఏళ్లలోనే బుంగలు పడుతున్నాయి. అన్నీ ఎప్పుడు కొట్టకపోతే తెలుస్తలేదు. 100,000 కోట్లు వృధా చేసి మన ధనం అంతా దోసుకొని లండన్లా సింగపూర్లా అక్కడ ఫ్యామిలీ మొత్తం మన ధనం ఎత్తకపోయి దాచి పెట్టుకుంటున్నారు. ఇప్పటికీ మన మోడీ రావాలి, ఆ ధనం అంతా రిటర్న్ రావాలి, వీళ్ళ ఫ్యామిలీ మొత్తం జైల్లో ఉండాలి. ఎవరికి భయపడేది లేదు. ఇన్ని రోజులు తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు రాజ్యాధికారం దక్కకుండా మనం ఎన్నో విపరీతకరమైనటువంటి పరిస్థితులను మనం తెలంగాణ రాష్ట్రంలో చూసినాం. అలాంటి ఈ సిచ్యువేషన్ నుండి ఈరోజు మన భారతీయ జనతా పార్టీ బీసీ బిడ్డను ముఖ్యమంత్రిగా ప్రకటిస్తున్నందుకు నిజంగా వారికి శిరసు వంచి మేము వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలానే ఇప్పటి వరకు బీసీల బిడ్డలని ఓన్లీ ఒక ఓటర్ల పావులు లెక్క మాత్రమే చూసినటువంటి పార్టీలు చాలా ఉన్నాయి. అలాంటి వారికి ఈరోజు బీసీలకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చినటువంటి ఘనత అనేది కేవలం నరేంద్ర మోడీ గారికి దక్కుతుంది. దాదాపు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 4 కోట్లలో దాదాపు 50% ఉన్నటువంటి ఓటర్లు కేవలం ఓట్లు వేయడానికి మాత్రమే పనికొస్తున్నారని చెప్పి చూసినటువంటి రాజకీయ పార్టీలు ఇప్పుడైనా ఈ విషయాన్ని దృష్టిలో తెచ్చుకొని సిగ్గుగా భావించి ఇక మీదటైనా బీసీలకు రాజ్యాధికారం దక్కేటట్టు అందరం పోరాటం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా బీసీలకు రాజ్యాధికారం ఇచ్చేటువంటి భారతీయ జనతా పార్టీకి ఖచ్చితంగా మనం అందరం మద్దతు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. ఇలా మన భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీజీ బీసీలకి ఆత్మగౌరవంగా ఇలా ఎంతో తెలంగాణకి సీఎంగా ప్రకటిస్తా అన్నారు. దానికోసం మన బీసీ, నేను ఒక బీసీ బిడ్డ, నా పేరు గణపతి.
ఇలా బీసీలకి ఎంత గౌరవం వచ్చిందంటే బీసీకి సీఎం చేస్తా అంటే తెలంగాణలకి ఇన్ని సంవత్సరాల నుంచి చాలా సంవత్సరాల నుంచి మన బీసీకి సీఎం చేయలేదు ఇలా ప్రతి ఒక్క అదర్ పార్టీస్ కూడా ఎవరు చూడలేదు కానీ భారతీయ జనతా పార్టీ ఒక ఏకమేవ పార్టీ ఉంది ఆ పార్టీ బీసీలకి ముఖ్యమంత్రి చేస్తాము బీసీ కులాలకి ఇలా న్యాయం చేస్తున్నంటే చాలా మాకు ఒక గౌరవమైన విషయము ఈ విషయము ఇతిహాసంలో రాసిపెట్టే అట్లాంటి విషయం ఉన్నది దాని కోసం మేము ప్రధానమంత్రి నరేంద్ర మోదీజీ జేపీ నడ్డా గారు మా తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ కిషన్ రెడ్డి గారు అందరికి అభినందన చెప్తున్నాము నేను ఒక బీసీ బిడ్డగా నేను ఒక గౌరవంగా తీయాల ఈ దిన చూసుకుంటున్నా ఎందుకంటే ఇయాల బీసీకి ఇంత పెద్ద గౌరవం ఇచ్చినంటే ఇది ఇతిహాసంలో చాలా పెద్ద గౌరవము మేము భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ లో ఉంటాం భారతీయ జనతా పార్టీ బడుగుల పార్టీ అనే నినాదంతోని ముందర పోతుంది రాబోయే రోజుల్లో బీసీ ముఖ్యమంత్రి చేయడం భారతీయ జనతా పార్టీ ఒక కంకణం కట్టుకొని ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ఈ రోజు ఎలక్షన్ లో కూడా ఈ ఎలక్షన్ లో అన్ని పార్టీలు తైలాలు ఇయడము మీకు అది చేస్తాం ఇది చేస్తాం గ్యాస్ సిలిండర్లు తగ్గిస్తాం ఆ రోజు మరి గ్యాస్ సిలిండర్ మీ పరిధిలో ఉన్నప్పుడు కేంద్రంలో పరిధిలో ఉన్నప్పుడు రోడ్ల మీద సిలిండర్లు తీసుకొని వచ్చిన ఈ ఏవైతే పార్టీలు ఉన్నాయో ఈరోజు వాళ్ళే 400కు 500కి ఇస్తామని మోసం చేస్తున్నారు జనాలకి ఈ మోసం అందరూ కూడా పసిగడుతున్నారు జనాలందరూ కూడా పసిగట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీ ఏదైతే నినాదం తీసుకుందో 70 సంవత్సరాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా సీఎంని ప్రకటించకపోవడం బీసీ సీఎంని ప్రకటించకపోవడం ఈ కాంగ్రెస్ అయినా ఇతర పార్టీలైనా బీసీలకు మోసం చేయడానికే బీసీల ఓట్లు దండుకొని వాళ్ళు సీట్ల మీద కూర్చోవడం తప్ప వేరేది ఈరోజు వరకు కూడా ఏది చేయలేదు 17 ముఖ్యమంత్రులు మారి వచ్చారు మన తెలంగాణకైనా ఆంధ్రకైనా ఏ ఒక్కరు కూడా 17లో కూడా ఏ ఒక్కరు కూడా బీసీ కులానికి చెందిన వారు లేకుండే కానీ భారతీయ జనతా పార్టీ మొట్టమొదటిసారిగా బీసీ ముఖ్యమంత్రిని మా బీసీల ఏవైతే ఓట్లు ఉన్నాయో ఓట్లు మావి సీట్లు మావి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమంలో ముందుకొస్తున్నాం రాబోయే ఎలక్షన్లో బీసీ ముఖ్యమంత్రి కావడం ఖాయమని మీ ఛానల్ ద్వారా నేను చెప్పడం నా పేరు జయరామ్ నేను రంగారెడ్డి జిల్లా అర్బన్ శ్రీలింగపల్లి నియోజకవర్గ అభ్యర్థి కార్యకర్తని ఏదైతే భారతీయ జనతా పార్టీ బీసీ ముఖ్యమంత్రిని ప్రకటించడం చాలా హర్షణీయం చాలా బీసీలందరూ కూడా గర్వకారణం ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఇప్పటివరకు కూడా బీసీ అభ్యర్థి ముఖ్యమంత్రి అయిన దాఖలాలు లేవు ఇప్పటివరకు ఏదైతే మన బీజేపీ వాళ్ళు పెట్టారో దళితులను ముఖ్యమంత్రి చేస్తానని కేసీఆర్ చేయలేదు ఏదైతే దృష్టిలో పెట్టుకొని బీజేపీ పార్టీ ఏదైతే బీసీలకు ఇస్తామన్నారో చాలా మంచిది ఇది బీసీ అభ్యర్థులు బీసీ ఓటర్లు బీసీ తెలంగాణ ప్రజలందరూ కూడా దయచేసి బీసీ అభ్యర్థులకు భారతీయ జనతా పార్టీకి ఓటు వేసి బీసీ అభ్యర్థిని ముఖ్యమంత్రి చేయాలనేది నా కోరిక ప్రేమ్ కుమార్ మలక్పేట అసెంబ్లీ భారతీయ జనతా పార్టీ అజంపూరెడ్డి జన అధ్యక్షుడిని ఏదైతే ఇన్ని రోజులు బీసీ ముఖ్యమంత్రి చేస్తానని అమిత్ షా గారు ప్రకటించడం జరిగింది వారికి మేము మా తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము ఇప్పటి వరకు కూడా బీసీ ముఖ్యమంత్రి ఎవరు ప్రకటించలేదు ఏ పార్టీ కూడా కాబట్టి మేము వారికి అమిత్ షా గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము కాబట్టి ఇప్పుడు వచ్చే రాబోయే రోజుల్లో బీసీలకు సీట్లు కూడా కేటాయించడం జరిగింది ఎమ్మెల్యే సీట్లు కాబట్టి రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి బీసీ ముఖ్యమంత్రి అయితే మాకు అన్ని విధాలు మంచిగా అయితే బీసీలకు 90% బీసీలు ఉన్నా కూడా ఇప్పటి వరకు ముఖ్యమంత్రిని ప్రకటించకపోవడం కాబట్టి ఇప్పుడు ప్రకటించడం వల్ల మాకు చాలా సంతోషంగా ఉందని మేము తెలియజేస్తాం ముదిగొండ శ్రీనివాస్ ఉప్పల్ కాన్స్టెన్సీ కప్రా డివిజన్ నుంచి వచ్చాము ఈరోజు భారతీయ జనతా పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయము తెలంగాణ చరిత్రలోనే నా భూతో నా భవిష్యత్ అని చెప్పేసి ఒక బీసీ బిడ్డగా గర్వపడతా ఉన్నాము ఈరోజు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు స్వయంగా వచ్చి తన నోటితో తను బీసీ ముఖ్యమంత్రి ప్రకటిస్తున్నారంటే తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి బీసీ బిడ్డ
ఈరోజు కాలర్ ఎత్తుకొని తిరగాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా ఒక బీసీ బిడ్డగా మీ అందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ ప్రకటనతో ఈ తెలంగాణ ప్రభుత్వానికి ఈ కేసీఆర్కు గుండెల్లో రైలు పరిగెడతాయి, కేటీఆర్ వెన్నులో వణుకు పుడుతుందని చెప్పేసి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఈ రెడ్డి కాంగ్రెస్ కూడా ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి పరిగెట్టే పరిస్థితి ఈరోజుతోనే యుద్ధం, అసలైన యుద్ధం మొదలవుతున్నది. ఈ కురుక్షేత్ర యుద్ధంలో గెలిచేది భారతీయ జనతా పార్టీ పాండవుల పక్షమే అని చెప్పేసి మేము సగర్వంగా బీసీలందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం. మాకంటూ ఒక గౌరవం నిలబడింది అన్న ఇది మాకుంది. నెక్స్ట్ బీసీ వాళ్ళని కూడా ముఖ్యమంత్రిని చేస్తానని ఆయన ప్రకటించడం మాకు చాలా హర్షంగా ఉంది. దీన్ని బట్టి మేము మళ్ళీ మాకు బీజేపీ రావాలని కోరుకుంటున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.